సుప్రీంకోర్టులో జగన్ సర్కార్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది సుప్రీంకోర్టు రాజధాని అమరావతి కేసును డిసెంబర్ కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఆలోపు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది డిసెంబర్లో తేదీని నిర్ణయిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది ఆగస్టు నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని ధర్మాసనం తేల్చి చెప్పింది అత్యవసరంగా ఈ కేసును విలానని వాదనలు వినిపించేందుకు మూడు గంటల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోరారు అయినప్పటికీ ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం చెప్పింది ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించింది ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయినట్లు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని కోరిన ఏపీ ప్రభుత్వం వారిని తొలగిస్తే మిగిలిన వారందరికీ నోటీసులు అందినట్లేనని వెల్లడించింది ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వ అపీల్ను లీడ్ మ్యాటర్గా పరిగణిస్తూ తదుపరి విచారణను డిసెంబర్కు వాయిదా వేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అని అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి రాజధాని అమరావతి కేసుకు సంబంధించి సుప్రీంలో జరిగిన వాదోపవాదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి నరేష్ అమరావతి విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశం రైతులకు కొత్త శుభవార్త అనే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు ఎందుకంటే మళ్లీ ఈ కేసు విచారణ డిసెంబర్కి వాయిదా పేశారు డిసెంబర్లో వాయిదా వేసిన తర్వాత దాన్ని విచారణ జరిపి సుదీర్ఘంగా దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక అంశాలపై కూడా దీనిపై చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ధర్మాసనం సంజీవ్ ఖన్నా బేలా త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక మూడు రాజధానుల కల నెరవేరే అవకాశం లేదు అన్నదే రైతుల తరపున న్యాయవాదులు చెబుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మనతో దీనిపై చర్చించడానికి అమరావతి రైతు జేఏసీ నేతలు పువ్వాడ రావు అదేవిధంగా జయకృష్ణ మనతో ఉన్నారు గారిని అడిగి మరి ఎన్నో తెలుసుకుందాం సుధాకర్ గారు చెప్పండి ఈ రోజు జరిగినటువంటి అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు సుప్రీంకోర్టు ఇది నిజంగా చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈ యొక్క రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్పష్టంగా తెలుసు రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు రాజధానులని ఏర్పాటు చేయటం సాధ్యం కానటువంటి పని అని కానీ ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ విధంగా ఈ అభివృద్దిపై ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి రెడ్డి గారు ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పెట్టుకుని అమరావతి రాజధానిని కాదు మూడు రాజధానులు అనేటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత తన యొక్క ఆలోచనలో భాగంగానే ఇక్కడికి ఈ మూడు చట్టాలను కూడా ఉపసంహరించుకున్నాడు హైకోర్టు తీర్పు వచ్చే లోపల హైకోర్టు స్పష్టంగా మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండున స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉంటుంది అది అమరావతి రాజధాని అనేది ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి దానికి దీని మీద మార్చేటువంటి శాసన అర్హత అనేది ఏదీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని అదేవిధంగా అమరావతిని మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మించాలని దాన్ని ఒక మూడు నెలల్లోనూ అమరావతిని నిర్మించాలి ఆరు నెలల్లో సిఆర్డిఏ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ది చేయాలి అనేటువంటి దేశం స్పష్టంగా చెప్పింది దీని మీద మేనమేషాలు లెక్కించుకుంటూ ప్రభుత్వం చాలా కాలయాపం చేసింది అంటే వెంటనే ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే అప్పుడే సుప్రీంకోర్టుకు వచ్చేది కానీ కాలయాపం చేస్తూ ఆరు నెలలు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకి అపీల్ చేసింది సమయం అయిపోయినప్పటికీ కూడా అపీల్ చేసింది ఆ అపీల్ మీద వెంట వెంటనే విచారించాలి ఇప్పటికే విచారించాలి అనేటువంటిది కొంత తొందరని క్రియేట్ చేసింది ఎందుకంటే ఏ బెంచ్ కైతే ఈ కేసులు వచ్చినాయో ఆ బెంచ్ లో ఉన్నటువంటి బెంచ్ ని నేతృత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ జోసెఫ్ గారు రిటైర్మెంట్ లో ఉండారు రిటైర్మెంట్ ముందు ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఉండదని అనేక సార్లు జస్టిస్ జోసెఫ్ గారు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే రీతిలో దీన్ని త్వరతగత విచారించాలి త్వరతగత విచారించాలి అనేక రకమైనటువంటి పిటిషన్లు దాఖలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా జోసెఫ్ గారు అక్కడ ప్రభుత్వానికి ఏదో ఒక స్టే కావాలి ఏదో ఒక స్టే కావాలని అడిగినప్పుడు మూడు నెలలు ఆరు నెలలు సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పి అది సబబుగానే ఉంది దాని మీద మాత్రమే నిర్దిష్ట కాలపరిమితి మీద మాత్రమే స్టే ఇచ్చి మిగతా అంశాల్లో స్టే ఇవ్వడానికి కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆ నేపథ్యంలోనే ఈ రిటైర్మెంట్ నిమిత్తం దీన్ని వాయిదా వేయడం జరిగింది జులై పదకొండో తారీఖుకి ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు సెలవుల అనంతరం ఈ రోజు బెంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అది కోర్టు నెంబర్ మూడుగా జస్టిస్ సంజయ్ ఖన్నా బేలా త్రివేది గారిల దిశబ్య ధర్మానసరం ముందుకు ఈ రోజు పదకొండో తారీఖు అనగా నేడు విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు వెంటనే ఈ యొక్క అంశం మీద ఏదైతే నోటీసులు సర్వ్ చేయటం పూర్తయిపోయింది అదే విధంగా చనిపోయినటువంటి ఒక ఇద్దరిని దాని నుంచి డిలీట్ చేయమని కోరటం జరిగింది దానికి కోర్టు అంగీకరించింది ఈ కోర్టును ఇమీడియట్ గా అర్జెన్సీగా విచారణ చేయాలని వేణుగోపాల్ గారు కూడా ప్రభుత్వం తరఫున అడగడం జరిగింది కానీ దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ వినాలి ఇది ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి దీని మీద ఇప్పుడు సత్వర విచారణ చేయడానికి కోర్టుకు సమయం లేదు కోర్టు ముందు అనేక రకాలైనటువంటి అంశాలు ఉండే కాబట్టి దీన్ని జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు వాయిదా వేద్దామని తొలుతుగా ప్రతిపాదించడం జరిగింది కానీ వేణుగోపాల్ గారు మీద ప్రభుత్వం తరపున న్యాయవాదులు దీన్ని ఇమీడియట్ గా విచారణ కోరినప్పుడు దానిని అప్పుడు సమయం లేదు ఆగస్టు సెప్టెంబర్ లో కూడా బిజీగా ఉంది నవంబర్ లో కూడా బిజీగా ఉందని చివరికి డిసెంబర్ లో ఒక తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించిందని చెప్పి వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ లో ఒక తేదీని నిర్ణయిస్తే ఇది విచారణ జరిగితే ఆ తర్వాత ఒక నెల రెండు నెలలు అవుతుంది తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది అసలు ఈ మూడు రాజధానుల అంశం అనేది సాధ్యమైన అంశం అనుకుంటున్నారా మాకు తెలిసైతే ఎలక్షన్ లకు ముందు దీని మీద ఎటువంటి నిర్ణయం వెలువడదనే విషయం స్పష్టం అవుతోంది ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే ప్రభుత్వం కూడా కోరుకునేది అదే కానీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం స్పీడ్గా ఉండాం మేము ఏర్పాటు చేయడానికి ఉండం అనేటువంటి విధానంగా మాట్లాడుతుంది కానీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు ఇది రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ప్రజలను మభ్యపెట్టడానికి మా అమరావతి ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా ఈ రాష్ట ప్రజల్ని చిత్రహింసలకు మానసిక వ్యధకు గురి చేయడానికి అభివృద్దిని చేయటం చేతగాక చేసినటువంటి పన్నాగంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీరు స్పష్టంగా ఉంది జైకృష్ణ గారు మీరు చెప్పండి ఎందుకు ఈ పన్నాగం పంపుతున్నారని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అసలు రాజ్యాంగపరంగా సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆయన ఈ ఎత్తుగడలు వేస్తున్నారు కేవలం ఇది ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేసి ఏదో ఒక ప్రాంతంలో తన పార్టీ లబ్ది పొందాలని ప్రయోజనం తప్ప ఇది జరగదని ఆయనకు కూడా తెలుసండి ఆయనకి ఏంటండి ఏదో ఒక ప్రాంతంలో పూర్తి ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి ఆ ప్రాతినిధ్యం కోసం పాకులాడుతూ ఉండేసి ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు పెడతా ఉన్నారు తప్ప ఏ ప్రాంతంలో కూడా ఆయన అభివృద్ది చేసింది కానీ ఆయన ఎక్కడన్నా మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కూడా ఎక్కడ ఒక ఇటీలా పెట్టిన పాప అనుకోలేదు అట్లాగే మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతాన్ని కూడా శుభ్రంగా బాగు చేసిన పాప అనుకోలేదు ప్రజలందరూ కూడా గమనించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము అంతిమంగా ప్రజలు తెలుపునే అంతిమంగా ప్రజలదే నిర్ణయం కాబట్టి ప్రజలందరూ నిర్ణయించుకోవాలి ప్రజలందరూ ఎవరైతే మీ మీడియా కొందరు ఎవరైతే చూస్తున్నారో అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం ఇన్ని రోజులు పదమూడు వందల రెండు రోజుల నుంచి కూడా ఈ అమరావతి దీక్ష రకరకాల కష్ట నష్టాలు పడుతూ చేస్తున్నా ఉంటే అది మా యొక్క సొంత ఏజెండాకో లేదంటే మేము వేరే వేరే కోరికలు కోరడం కాదండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చు ఆ యొక్క అమరావతిని అభివృద్ది చేసుకుని తద్వారా ఆంధ్ర రాష్టాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మాకు ఏకైక లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం సుధాకర్ గారు మీరు చెప్పండి అమరావతి అనేది ఒక కామెడీ విషయం అయిపోయింది ఇప్పుడు మొన్న కూడా స్టాండప్ కామెడీలో కూడా మహారాష్ట్రకు మూడు ముగ్గురు సీఎంలు ఉన్నారు ఒక రాజధాని ఉంది కానీ ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయి ఒక సీఎం ఉంది రెండింటి కలిపేస్తే బాగుంటుంది కదా సరిపోతుంది కదా అంటూ కామెడీ లాగా అయిపోయింది అసలు ఈ ఈ విషయం చూస్తే ఏమనిపిస్తుంది మీకు నిజంగా చాలా బాధాకరంగా ఉందండి ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆ అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణమైనటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుని సమకూర్చేటువంటి ఒక గ్రోత్ ఇంజిన్ గా అమరావతి ఉంటుందని ఆశపడ్డాం మేం కూడా ఈ అభివృద్ధి ఫలాల్లో మేం భాగస్వాములు అవుతూనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మా వంతు సహకారం అందించినటువంటి విధంగా ఉంటుందని కన్నతల్లి భూమి భావించే భూముల్ని ఈ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం నిమిత్తం ఇస్తే పాలన మారిన తర్వాత ఈ యొక్క అమరావతి కథ కూడా పూర్తిగా మారింది ప్రగతిని మూలనబడింది అమరావతిని పాడుపెట్టాడు ఒక రాజధాని పోయి మూడు రాజధాని అంటూ లొల్లి మొదలు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం మొదలు పెట్టాడు మా మా యొక్క కన్నీళ్లు ఉబుక్తూనే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా దయాదాక్షిణం లేదు ఈ కక్ష సాధింపు తప్ప కనికరం తెలియనటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అమరావతి అంతానికి పంతం పట్టాడు ఆ పంతం బట్టబట్టే ఇటువంటి చర్యలు అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు అబద్దాలు చెప్పడం అమరావతి మీద నిత్యం ఇదే పనిగా పెట్టుకున్నారు సుధాకర్ గారు అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అమరావతి రైతులకు ఒక భరోసా వచ్చిందా లేదా అసలు అమరావతి రైతులు ఏమనుకుంటున్నారు అసలు అమరావతికి సంబంధించి రాష్ట ప్రభుత్వ ఏకమేత ముందుకెళ్లే అవకాశం ఉందా ఈ అంశాలన్నింటి వీళ్ళతో చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్